అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమా స్క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మీకున్న చాలా డౌట్స్కి మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయండి. ఎందుకంటే నేను 1.5 ఇయర్ నుంచి శంకుస్థాపన చతుర్థి గురించి వీడియోస్ అనేవి పెడుతూనే ఉన్నాను ప్రతి నెల. అందరూ కూడా అక్క ముడుపు ఎలా కట్టాలని చెప్పి నేను పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అందుకని నేను చేసుకున్న ఈ పూజ రోజు నేను ముడుపు ఎలా కట్టాను, ఏ విధంగా పూజించాను, ఎక్కడ పెట్టాను అనే విషయాలే ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే చేరుతుంది. ఈ ముడుపు కట్టడమే కాదండి, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ముడుపు ఎప్పుడు విప్పాను, పీఠం ఎప్పుడు కదిపాను, పసుపు గణపతిని ఎప్పుడు కదిపాను, అలాగే ముడుపులో ఉన్న బియ్యాన్ని ఏం చేశాను, ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ముందుగా నేను ఒక రెడ్ కలర్ క్లాత్ అని తీసుకున్నాను. ఇది కొత్త తీసుకున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి. ఎందుకంటే మళ్ళీ శంకుస్థాపన చతుర్థి చేసినప్పుడు ఇదే మళ్ళీ క్లాత్ని మనం శుభ్రంగా ఉతికి అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ముందుగా తీసుకున్న తర్వాత దీనికి నాలుగు వైపులా చంద్రం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకున్నాను. మధ్యలో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బియ్యం వేస్తాం కదా, మళ్ళీ మనం పరిమాణం కానీ చక్కెర పొంగలు కానీ చేసినప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని నేను సహస్రానికి కొంచెం కొంచెం వేసాను. అలాగే ఒక నాలుగు అక్షింతలు అనేవి వేసాను ఇందులో. ఇవి వేసిన తర్వాత ఇందులోకి మనం కొత్త బియ్యం ఉంటే మనం బియ్యం అనేది తీసుకోవడం చాలా మంచిదండి. కొత్త బియ్యం లేని వాళ్ళు మామూలుగా మనం అన్నానికి కాకుండా మనం పొంగల్కి, ఈ చక్కెర పొంగల్ చేయడానికని విడిగా మనకి బియ్యం అనేది అమ్ముతూ ఉంటారు షాప్స్లో, అది తెచ్చుకోవాలి. అది కొంచెం రేటు తక్కువగా ఉంటుంది, అది తెచ్చుకుంటే మనకి పరిమాణం చాలా బాగా వస్తుందన్నమాట. అయితే నేను ఇప్పుడు మూడు గుప్పిడి బియ్యాన్ని అనేది వేసుకుంటున్నాను. ముందు ఒక గుప్పిడి బియ్యం చేత్తో పట్టుకొని మనసులో నా కోరిక అనేది గట్టిగా సంకల్పించుకున్నాను. అలాగే ఓం గం గణపతయే నమః అని చెప్పి మనం ఈ యొక్క పూజ, ఈ యొక్క ఇది చేస్తున్నంతసేపు అది మనసులో అనేది మనకు అలా రిపీటెడ్గా మనం చెప్తూనే ఉండాలి. అలాగే మన సంకల్పం ఫస్ట్ చెప్పుకొని గట్టిగా కోరుకొని త్వరలో తీరిపోవాలని గట్టిగా నమ్ముతూ పూర్తి నమ్మకం అనేది మనసులో పెట్టుకొని భారాన్నంతా ఆ విఘ్నేశ్వరుని మీద వదిలేస్తూ మనం ఈ బియ్యాన్ని అనేది అందులో వేసేయాలి. ఫస్ట్ గుప్పిడి బియ్యం అనేది అందులో వేసుకోవాలి. కొంతమంది దోసిళ్ళతో వేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారనుకోండి, దోసిడితో వేసుకోండి. లేదు తక్కువ మంది ఉంటే ఎక్కువ అయిపోతుంది కదా బియ్యం అనేవి, అందుకని గుప్పిడితో వేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా బియ్యాన్ని అనేది మళ్ళీ రెండోసారి తీసుకొని మళ్ళీ నేను సంకల్పించుకొని మళ్ళీ ఓం గమ్ గమ్ గణపతి ఏ నమః నేను మనసులో తలుచుకుంటూ ఈ బియ్యాన్ని అనేది వేసుకున్నాను. అలాగే మూడవసారి కూడా మనం వేసుకోవాలి. మూడవసారి కూడా మనం నీట్గా ఆ బియ్యాన్ని అనేవి అందులో వేసేసుకోవాలి. ఈ బియ్యం అనేది శుభ్రంగా శుభ్రపరిచిన బియ్యాన్ని అనేది చూసుకోండి, నీట్గా ఉండేలా చూసుకోండి. ఎక్కడ కూడా చిన్న చిన్న పురుగులు అలావి లేకుండా మంచి బియ్యాన్ని అనేవి తీసుకోండి. ఆటోమేటిక్గా అలాగే తీసుకుంటారు, నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. అయితే ఇందులోకి తమలపాకులు, ఒక మూడు తమలపాకులు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. అలాగే కింద తొడిమలు చిరిమి పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి రెండు వక్కలు తీసుకున్నాను. ఇది మీకు వక్క ప్యాకెట్లు దొరుకుతాయి, అవి కాకుండా ఇలా వక్కలు తీసుకోండి. అలాగే ఇందులోకి రెండు ఎండు ఖర్జూరాలు అనేవి తీసుకున్నాను. ఎండు ఖర్జూరాలు, వక్కలు, తమలపాకులు తప్పనిసరిగా ఉండాలండి. ఎండు ఖర్జూరాలు ఎందుకు పెట్టాలి విఘ్నేశ్వరుకని ఇంతకు మళ్ళీ వచ్చే వీడియోస్లో అనేవి నేను చెప్తాను. అయితే ఇందులోకి ఒక 11 రూపాయలు, మినిమం 11 రూపాయలు అనేవి ఇందులో పెట్టుకోవాలి. మీ శక్తి స్తోమత బట్టి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది మనం ఏం చేయాలని కూడా చెప్తాను తర్వాత వీడియోస్లో. అయితే 11 రూపాయలు పెట్టుకొని మళ్ళీ మీ యొక్క సంకల్పాన్ని గట్టిగా మనసులో ఇంకే జరిగిపోతుంది, నాకు ఇక మీద విఘ్నేశ్వరుడిదే భారం అని వేసేసాను, ఇంకా నాకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ ఆందోళన లేదు, ఇంకా విఘ్నేశ్వరుడే చూసుకుంటాడు, ఆ సంకటనాశన గణేశుడే మనల్ని చూసుకుంటాడు, నా కోరిక అనేది త్వరలోనే తీరిపోతుంది, పూర్తి నమ్మకంతో భక్తితోటి దాన్ని ఒకసారి నమస్కరించుకొని దీన్ని ఒక మూటలాగా అనేది కట్టండి. ఈ మూట కూడా ఇదే రెడ్ కలర్ క్లాత్తో అనేది మనం మూటని కట్టాలి. ఆ కడుతున్నంతసేపు కూడా మనం ఓం గం గం గణపతియే నమః అని చెప్పి మనం తలుచుకుంటూనే మన మూటనైతే కట్టాలి. ఈ పూజ చేసేటప్పుడు మనం చాలా నియమ నిష్టలతో చేస్తే, ఎంత నియమాలు పాటిస్తే అంత త్వరగా మన కోరిక అనేది నెరవేరుతుంది. ఇప్పుడు ఈ మూట రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి కొంచెం పువ్వులు అనేవి తీసుకున్నాను. పువ్వులు అనేవి తీసి దానికి కూడా ప్లేట్ని కూడా అలంకరించుకున్నాను. తర్వాత మధ్యలో కొన్ని అక్షితలు అనేవి వేయండి. వేసిన తర్వాత ఈ మూటను అనేది అందులో పెట్టేయండి. పెట్టేసి ఇది ఎప్పుడు కట్టాలి అంటే ఉదయం, మనం ఈరోజు శంకుస్థాపన చతుర్థి చేస్తున్నాం, సాయంత్రం వ్రతం చేసుకుంటున్నామంటే ఉదయాన్నే మనం దీపారాధన చేసిన తర్వాత ఈ ముడుపుని అనేది కట్టాలి.
ముడుపుని కట్టి ఇలా ప్లేట్ లో పెట్టి మనం ఈ ముడుపుని అనేది కదపకూడదు మనం ఒక ప్లేస్ లో పెట్టామంటే మళ్ళీ మరుసటి రోజు వరకు ముడుపు తీసే వరకు మనం అదే ప్లేస్ లో అనేది ఉంచాలి కదపకుండా ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారు ముందుగా ఆలోచించుకొని అక్కడ పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత దీని కూడా చందనం పెట్టి అలాగే కుంకుమ బొట్టు అనేది పెట్టాలి మనం ఇది పూజ గదిలోనే పెట్టాలండి కొంతమంది అడుగుతున్నారు సాయంత్రం కట్టి వ్రతం చేయొచ్చని వీడు పడలేదు ఇంకా తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో అనుకున్నప్పుడు సాయంత్రం కూడా మీరు కట్టి పూజ అనే చేసుకోవచ్చు కానీ ఉదయం మనం కట్టి పూజ చేస్తేనే మనకి మంచిగా ఉంటుందన్నమాట ఫలితం ఈ ముడుపు కట్టిన తర్వాత మనం గుడికి వెళ్ళి 3 7 లేదంటే 9 11 ప్రదక్షిణలు చేసి వస్తే ఇంకా మంచిది ఇలా ముడుపు ఉదయం కట్టిన తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటాం కదా దీనికి నేను కొంచెం అలాగే ఒక చామంతి పువ్వు అనేది పెట్టుకోవాలి ఇవి ఇది మనం ముడుపుని అనేది చాలా పవిత్రంగా భావించాలి ఎందుకంటే మన కోరికలను తీర్చే కల్పవృక్షం ఈ ముడుపు అన్నమాట అందుకని మనం ఎంత శ్రద్ధ భక్తి తోటి ఈ ముడుపుని కడతామో అంత త్వరగా మన కోరిక అనేది నెరవేరుతుంది ఈ విధంగా ముడుపుని నేను కదపనండి అందుకే ఈ ప్లేస్ లో అనేది దేవుడి గదిలో పూజ గదిలో నేను ఇక్కడ పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మనం నిత్య పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి మనం మామూలుగా పూజ చేస్తాం కదా ఆ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించి మనం దీనికి కూడా అగరబత్తులు అనేవి ధూపం అనేది మనం చూపించాలి కొంతమంది అడుగుతున్నారు అక్క మీరు పైకి చూపిస్తున్నారు బొటన వేలని నేను చెప్పాను కదండి నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయితే మీకు ఈ సందేహం అనేది రాదు ఎందుకంటే మాది వెస్ట్ ఉంటుంది దేవుడి గది తూర్పును చూస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ నాకు అది వీలు కాబట్టి నేను ఆ విధంగా చేశాను ఏదైనా సరే కొన్ని కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే చేయాలంటే కొన్ని కొన్నిసార్లు వీలు పడదు కదా అందుకని నేను ఈ విధంగా ఇస్తున్నాను అయితే తర్వాత నేను హారతి అనేది ఇచ్చాను కర్పూరంతో అలాగే ముందు మన పూజ గదిలో ఉండే దేవుడు పటాలకు అనేవి ఇచ్చేసిన తర్వాత విగ్రహాలకు అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ విఘ్నేశ్వరుని ముడుపు కూడా మనం ఇవ్వాలన్నమాట ఇచ్చి హారతి ఇచ్చిన తర్వాత మనం నమస్కరించుకోవాలి ఈ విధంగా నేను హారతి అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత దీనికి మీరు ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోవాలండి ఏంటంటే మనం ముడుపు కట్టిన తర్వాత మనం సంకట నాశన గణేశ స్తోత్రం అని మనకి లలితా శాసనం బుక్లో ఉంటుంది కదా అది మీకు ఎంత వీలైనన్నిసార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి ఆ రోజంతా సాయంత్రం వరకు అలా చదవడం వల్ల మన కోరిక అనేది త్వరగా నెరవేరుతుందండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అందుకని పూజ అయిపోయింది కాబట్టి ఇంకా ముడుపుని అనేది అలా ఉంచేస్తున్నాను అనమాట నెక్స్ట్ సాయంత్రం వ్రతం అనేది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో షో చేసుకుంటాను ఆ తర్వాత మన పూజ గది క్లీన్ చేసినప్పుడు బియ్యం చూపించాను కదా బియ్యం పక్షులకు అని చెప్పి మా ఇంటి దగ్గరలో అనేది వేశానండి వేస్తే ఇక్కడ ఏమైందంటే ఆవు దూడ ఉంటుంది కదా ఆవు దూడ వచ్చి తింటుందన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆవు దూడ తినడం వల్ల ఇదండి ఈరోజు వీడియో బియ్యాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పెట్టడం కూడా చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి డౌట్స్ ఉన్నవి అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి సరే